వెంకటేశాయ. ఈరోజు మనం ఐహోళే అనే గ్రామంలో ఉన్న దుర్గాదేవి ఆలయానికి విచ్చేసి ఉన్నాము. ఆలయ కట్టడాలు, విశిష్టత, చరిత్ర గురించి తెలుసుకుందాము. రండి. ఐహోళే బాదామి నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు పట్టదకల్లు నుండి 9.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు చారిత్రకంగా ముఖ్యమైన చాళుక్య ఆలయాలు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. ఇక్కడ మనం ఎంట్రీ ఫీజు తీసుకున్న తర్వాతే లోపలికి అనుమతిస్తారు. 100కు పైగా ఇక్కడ ఐహోళే దేవాలయాలు, హిందూ కొన్ని జైన మతస్థుల సంబంధించిన ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. హిందూ దేవాలయాలు ఇక్కడ శ్రీ శివుడు, మహావిష్ణువు, దుర్గా, సూర్యుడు మరియు ఇతర హిందూ దేవతలకు అంకితం చేయబడ్డ స్థలం. జైన బాసది ఆలయాలు మహావీరుడు, పార్శ్వనాథుడు, నేమినాథుడు ఇక్కడ అంకితం చేయబడ్డాయి అన్నది స్థల పురాణం. 4వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు ఉన్న శాసనాలు మరియు హిందూ గ్రంథాలలో ఐహోళే అయ్యవొళే మరియు ఆర్యాపుర అని కూడా పిలుస్తారు. మలప్రభ నది ఈ ఆలయానికి మరి గ్రామానికి ఉత్తర దిక్కున ఉన్నది. మలప్రభ నది ఒడ్డున గొడ్డలి ఆకారంలో ఉన్న ఒక శిల పరశురామునిగా సంబంధించిన అంటే పురాణంలో ముడిపడి ఉన్నది. 6వ విష్ణు అవతారం అయిన శ్రీ పరశురాముడు దోపిడికి పాల్పడుతున్న క్షత్రియులను చంపిన తరువాత తన గొడ్డలిని ఇక్కడ కడిగారు అన్నది స్థల పురాణం. ఈ ఆలయాల్లో ఎక్కడ చూసినా మనకు దేవతామూర్తులు కనిపించరు. ఈ ఆలయానికి దగ్గరలోనే ఒక మ్యూజియంలో హిందూ సంబంధించిన దేవుళ్ళు, దేవతలు మనకు దర్శనమిస్తారు. చాళుక్య రాజుల యొక్క అద్భుతమైన కట్టడాలలో ఈ యొక్క ఆలయం ప్రధానమైనది. అద్భుతమైన శిల్ప కళతో ఈ ఆలయాలను నిర్మించబడ్డాయి. ఇరవైవ శతాబ్దంలో చాలా వరకు ఐహోళేలో ఉన్న ఈ ఆలయాలను నిర్లక్ష్యం చేయబడ్డాయి. పంతొమ్మిది వరకు ఈ స్థలంలో ఇళ్ళు, షెడ్లు ఇలాంటివి ఎన్నో నిర్మాణాలు జరిగాయి. త్రవ్వకాలలో మధ్యయుగ కాలం నాటి దేవాలయాలు మరియు గోడలు గృహాలలో కొన్ని పంచుకున్నాయి. త్రవ్వకాలలో ఐహోళే వద్ద ఎక్కువగా అధ్యయనం చేయబడిన దుర్గా దేవాలయం కోసం కొన్ని ప్రత్యేక పురావస్తు పార్కులను సృష్టించబడ్డాయి.
ఇదండి దుర్గాదేవి ఆలయం, అమ్మవారి గుడి, పురాతనమైన గుడి. మరొక ఆలయం సందర్శనార్థం కలుద్దాం. అంతవరకు సెలవండి. నమస్కారం.